కొరియాండర్ పేస్ట్ మిక్స్డ్ దీన్ని మేము బాయిల్ చేసి స్టీమ్ చేసి ఉడికిస్తాము. హాట్ వాటర్, ఈ హాట్ వాటర్లో ఈ ఫిల్టర్ పెడతాము. ఈ ఫిల్టర్ పైన ఇందులో అరకాకిలో ఒక ఫిష్ పీస్ తీసి ఇలా పెట్టి దీన్ని ప్యాక్ చేసి ఇట్లా ప్యాక్ చేసి ఇదకొమ్మ తీసుకో. దీనికి ఈత ఇట్లా కట్టి ఇలా పెట్టాలి. దీన్ని ఇలా కట్టేసి ఈత నార ఇది ఇలా కట్టి ఇందులో పెట్టి ఇంకా కొన్ని ప్యాకెట్స్ ప్రిపేర్ చేసి ఇందులో పెట్టి ఇంకా కొన్ని సేమ్ ఇలాగే ప్యాక్ చేసి సేమ్ ఇట్లనే ప్యాక్ చేసి ఇందులో పెట్టి ఈ బౌల్ని ఇందులో పెట్టేసి ఒక 15 మినిట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత అప్పుడు ఇది ఉడుకుతుంది. ఇది ఉడికినట్టు స్టీమ్ పైన ఉడుకుతుంది. అప్పుడు దీన్ని ఓపెన్ చేసి మనము చూసి మళ్ళీ లోపల పెట్టాలండి. సో మనం అరకాకిలో ప్యాక్ చేసుకున్నాము ఫిష్ పీసెస్ అన్ని ప్యాక్ చేసి ఇప్పుడు దీన్ని స్టీమ్లో ఉడికించాలి. సో ఇది నీళ్ళలో మునగదు కదా నాది. టచ్ కాలేదు. సో ఇట్లా పెట్టేసి మనము కింద హాట్ వాటర్ స్టీమ్ పైన ఉడుతాయి. మళ్ళీ క్లోజ్ చేసేసి తోడి దగ్గర చిన్న ఒక బండరాయి పెడదాము. ఏది ఉంటుంది ఇప్పుడు కింద మనం లేకపోతే పెట్టుకుంటే ఇది ఒక 20 మినిట్స్ అట్లనే పెడితే మంచి ఉంటుంది. బండరాయి లేకపోతే అశోకం కూర్చోబెట్టచ్చు. ఇప్పుడు మన ఫిష్ రెడీ అయింది. తీసి పక్కన పెట్టి నెక్స్ట్ అనేదర్ బాయ్ ఇంకొక బాయ్ పెట్టేసి అది. సో ఇది ఇప్పుడు మనం తర్వాత ఓపెన్ చేసుకొని తిన్నాం. కొంచెం చల్లైన తర్వాత అరటి పొట్లంలో చేప ముక్క ఓపెన్ చేస్తున్న మిస్టర్ కామ్రేడ్ మహేందర్. లాల్ సలాం. మళ్ళీ చెప్పు. గ్రీన్ సలాం. లాల్ సలాం. గ్రీన్ సలాం. దిస్ ఇస్ సో డెలీషియస్. ఫోటో చూడు గజ్జు అన్నది ఇది. వానకాడ కొంచెం బెటరా. ఎక్స్ప్రెషన్ ప్లీజ్ వన్స్. ఏమైంది?